Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ మెచ్చుకున్నారట చంద్రబాబు నోట మరో గుళిక. 2 రోజుల పర్యటనలో నరేంద్ర మోడీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడును పొగిడారా? పర్యటనలో మోడీ అసలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చినట్లు ఎవరూ చెప్పలేదు. పైగా బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన డ్వాక్రా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారని స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు రోడ్ షోలో మాట్లాడుతూ పై విషయాన్ని చెప్పారు. అసలు సంబంధం లేకుండా మోడీ ప్రస్తావన చంద్రబాబు ఎందుకు తెచ్చారో ఎవరికీ అర్థం కావటం లేదు. చంద్రబాబు పేరు కూడా వినటానికి మోడీ ఇష్టపడటం లేదని విశాఖ పర్యటనలోనే అందరికీ అర్థమైంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రపోజల్ పెట్టగానే మోడీ ఆ విషయాన్ని కట్ చేసేశారనే ప్రచారం అందరికీ తెలిసిందే. దీంతోనే చంద్రబాబు ప్రస్తావన వినటానికి కూడా మోడీ ఇష్టపడటం లేదని అందరికీ అర్థమవుతోంది. అలాంటిది బీజేపీ నేతల సమావేశంలో చంద్రబాబు విషయాన్ని మోడీ ప్రస్తావించి అభినందిస్తారా? మోడీ అన్నారో లేదో తెలియదు, కానీ అన్నారని చంద్రబాబు మాత్రం చెప్పేసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటులో చంద్రబాబును మోడీ అభినందించినట్లు బీజేపీ నేతలు ఎవరూ కనీసం ప్రస్తావన కూడా తేలేదు. అసలు డ్వాక్రా వ్యవస్థను ఏర్పాటు చేసింది చంద్రబాబు కానే కాదు. డ్వాక్రా వ్యవస్థ ఏర్పాటైంది 1993లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి హయాంలో ఏర్పాటైన డ్వాక్రా వ్యవస్థను 1995లో సీఎం అయిన తానే ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు ఎలా చెప్పుకుంటున్నారో అర్థం కావటం లేదు. దేశంలోకి సెల్ ఫోన్ను తానే తెచ్చారని, ఇండియాలో ఐటీ విప్లవం తన వల్లే వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్పేసుకుంటున్నారు. సెల్ ఫోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కూడా పివి హయాంలోనే. ఇక దేశంలో ఐటీ విప్లవం మొదలైంది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉన్నా కూడా వాటిని వక్రీకరిస్తూ చంద్రబాబు అంతా తన వల్లే, అంతా తానే చేశానని పదే పదే చెప్పేసుకోవటం అలవాటైపోయింది. మొత్తానికి తనను మోడీ అభినందించారని చెప్పుకుని చంద్రబాబు తృప్తి పడుతున్నట్లున్నారు.